డీసీపీ బయట ఉంది, డీసీపీ బయట కూడా ఉంది. ఫస్ట్ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరోయిన్ డింపుల్ హైతి ఐపీఎస్ రాహుల్ హెగ్డే మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య కూడా తన కారుపై దాడి చేశారంటూ రాహుల్ హెగ్డే ఇప్పటికే డింపుల్ హైతిపై జూబ్లీహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదైంది. ప్రభుత్వ అధికారి వాహనం ధ్వంసం చేసిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే అధికారాన్ని ఉపయోగించి ఏ విషయంలోనూ ఏ రకంగా కూడా తప్పించుకోలేరంటూ, ఏ తప్పును ఆపలేరంటూ డింపుల్ హైతి ఇప్పటికే ఆరోపణలు చేస్తుంది. ట్విట్టర్ ద్వారా రాహుల్ హెగ్డేను టార్గెట్ చేస్తుంది. మొత్తం మీద ఓవైపు తనను టార్గెట్ చేశారంటూ డింపుల్ హైతి రాహుల్ హెగ్డేపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఆర్టీవీతో డింపుల్ హైతి మాట్లాడింది. తనను టార్గెట్ చేస్తూ రాహుల్ హెగ్డే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ఆమె ఆరోపిస్తోంది. తనపై తన కారు సంబంధించి ఇప్పటికే చాలాసార్లు చలాన్లు వేశారని తనను ఇబ్బంది పెడుతున్నారంటూ డింపుల్ హైతి ఆరోపిస్తుంది. దర్యాప్తులో అన్ని నిజాలు బయటకు వస్తాయంటూ డింపుల్ హైతి చెప్తుంది. మరోవైపు దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా దొరికింది. సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి కొన్ని విజువల్స్ ఎక్స్క్లూజివ్గా ఆర్టీకి అందాయా. అక్కడ ఆ రోజు ఏం జరిగింది, వాళ్ళు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో ఏం జరిగిందనే విషయాలు కూడా ఒకసారి మనకు ఎక్స్క్లూజివ్గా ఆర్టీలతో చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా మనం ఒక్కసారి కొన్ని విషయాలు గమనించినట్టయితే ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి మాత్రమే ఈ సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఏదైతే జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారో డింపుల్ హైతి, అట్లాగే ఐపీఎస్ ఆఫీసర్ డీసీపీ అయినటువంటి రాహుల్ హెగ్డే, ఈ ఇద్దరి మధ్య కూడా గతంలో చాలాసార్లు దురుసుగా ప్రవర్తించింది అని చెప్పేసి రాహుల్ హెగ్డే చెప్తా ఉన్నారు. ఆమెకు చాలాసార్లు చెప్పి చూశాను, అయినప్పటికీ కూడా ఆమెలో మార్పు రాలేదు అని చెప్పేసి రాహుల్ హెగ్డే మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇక హైతీతో పాటు డేవిడ్ ఎవరైతే ఆమె బంధువు ఉన్నారో ఆమె కూడా 41A కింద నోటీసులు ఇచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సోమవారం వీళ్ళను జూబ్లీహిల్స్ పిఎస్కు పిలిపించి కూడా విచారించినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి సీసీటీవీ ఫుటేజ్ గమనించవచ్చు. ఇక్కడ ఏదైతే జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా దొరికింది. ఈ సీసీటీవీ ఫుటేజ్లో అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఒకసారి ఆ విజువల్స్ను మీరు చూడొచ్చు. అయితే రాహుల్ తన కారును ఢీకొట్టిందంటూ డింపుల్ హైతిపై కేసు పెట్టడం జరిగింది. రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పిఎస్లో ఈ కేసు ఫిర్యాదు చేశారు. ఆయన కారును ఢీకొట్టింది, పదే పదే ఆయన కారును కాలితో తన్నిందంటూ పిఏ ఆయన డ్రైవర్ చేతన్ ఫిర్యాదు చేశారు. ఒక్కసారి సీసీటీవీ ఫుటేజ్ గమనించవచ్చు. ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా సీసీటీవీ ఫుటేజ్ అందింది. డింపుల్ హైతి తన కారును కాలుతో తన్నింది, పదే పదే తనపై దురుసుగా ప్రవర్తించిందంటూ రాహుల్ హెగ్డే ఆమెపై ఫిర్యాదు చేశారు. ఒక్కసారి సీసీటీవీ ఫుటేజ్ను మీరు గమనించవచ్చు. డింపుల్ హైతి చాలాసార్లు దురుసుగా ప్రవర్తించింది, ఆమెతో చెప్పే ప్రయత్నం చేశాను, అయినప్పటికీ ఆమెలో మార్పు రాలేదంటూ రాహుల్ హెగ్డే కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఒక్కసారి రాహుల్ హెగ్డే మీడియాతో ఏం మాట్లాడారో ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉంటాము రెసిడెంట్ ఆఫ్ ఎస్కేఆర్ఎన్టీ కింద, మనము బండి పెడతాం రెగ్యులర్గా. అప్పుడు డ్యూటీకి ఎమర్జెన్సీ డ్యూటీ ఉంటుంది మనది, నైట్ టైంలో వెళ్లాల్సింది ఉంటుంది. కొన్నిసారి ఇమీడియట్గా కాల్ వస్తే వితిన్ 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ అది స్పాట్ రీచ్ కావాల్సింది ఉంటుంది. అంటే మన డ్రైవర్స్ మన స్టాఫ్ కూడా పెట్టినప్పుడు వాళ్ళు పెడతారు బండి, పెట్టినప్పుడు అనెసరీగా ఇబ్బంది చేయడము, అడ్డం పెట్టడము. ఇప్పుడు మన ఇంపార్టెంట్ డ్యూటీకి ఒకరోజు వెళ్ళాలంటే కావాలని అడ్డం పెట్టి వెళ్ళారు. మళ్ళీ తర్వాత ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తే కూడా అది తీయలేదు. మళ్ళీ మన స్టాఫ్తో కానీ వాచ్మెన్తో వీళ్ళందరితో నేబర్స్తో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయడము, అనెసరీ కావాలని ఇష్యూ చేయడము. నైట్ టైము మన డ్రైవర్ బండి పార్క్ చేసి ఉంటే కావాలని వచ్చి క్యాష్ ఇచ్చారు, ఇచ్చితే రైట్ సైడ్ కొంచెం డ్యామేజ్ అయింది. తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో కూడా చూస్తే మనకు తెలిసింది, మళ్ళీ బండి కాల్తో తన్నడము ఇవన్నీ సీసీటీవీలో వచ్చిందండి. అందుకోసం మన డ్రైవర్ ఎవరున్నారు లీగల్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.
వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అవును, నేను ఉన్నప్పుడు కూడా రంజాన్ టైంలో ఒకసారి కార్ అడ్డం పెట్టారు. ఇమీడియట్గా అక్కడ సౌత్ జోన్కి వెళ్లాల్సింది ఉంది, అక్కడ కార్ అడ్డం పెట్టడం జరిగింది. అంటే నాకు దాని గురించి తెలియదు, వేరే డ్రైవర్ బండి నడిపెడుతున్న వాళ్ళు బట్టి మీరు నడిపిస్తున్నారు అని. ఎందుకంటే నేను ఇక్కడ వరకు ఇక్కడ దిగి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, తర్వాత మన స్టాఫ్ పార్కింగ్ చేసుకుంటారు. అంటే ఇద్దరు పేరు మీద ఇచ్చిన్నారు అనుకుంటాను, పోలీస్ స్టేషన్లో ఇచ్చారు అది. డీసీపీ రాహుల్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. రాహుల్పై డింపుల్ హైతి సంచలన ఆరోపణలు చేసింది. ఆర్టీవీతో కూడా డింపుల్ హైతి మాట్లాడింది, తనను రాహుల్ హెగ్డే టార్గెట్ చేశారంటూ డింపుల్ హైతి చెప్తోంది. ఒకసారి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ మనతో జాయిన్ అయ్యారు. ఎస్ సుజన్, డింపుల్ హైతి రాహుల్ మధ్య ఈ పంచాయతీ ఏంటి, అసలు ఎక్కడ వివాదం చెలరేగింది? అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉంటాము, రెసిడెంట్ ఆఫ్ ఎస్కేఆర్ఎం కింద మనము బండి పెడతాము రెగ్యులర్గా. అప్పుడు డ్యూటీకి ఎమర్జెన్సీ డ్యూటీ ఉంటుంది మనది, నైట్ టైంలో వెళ్లాల్సింది ఉంటుంది. కొన్నిసారి ఇమీడియట్గా కాల్ వస్తే వితిన్ 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ అది స్పాట్ రీచ్ కావాల్సింది ఉంటుంది. అంటే మన డ్రైవర్స్, మన స్టాఫ్ కూడా పెట్టినప్పుడు వాళ్ళు పెడతారు బండి. పెట్టినప్పుడు అనెసరీగా ఇబ్బంది చేయడము, అడ్డం పెట్టడము. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డ్యూటీకి ఒకరోజు వెళ్ళాలంటే కావాలని అడ్డం పెట్టి వెళ్ళారు. మళ్ళీ తర్వాత ఎస్, ఒక్కసారి మనతో మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ జైన్ అయ్యారు. డింపుల్ హైతి తనను టార్గెట్ చేశారంటూ రాహుల్ హెగ్డేపై ఆరోపణ చేస్తుంది. ఆర్టీవీతో కూడా మాట్లాడింది. తనపై తన కారుపై అనవసరంగా చలాన్లు విధిస్తూ తనను ఇబ్బందులు పెడుతున్నారంటూ డింపుల్ హైతి కూడా గతం నుంచి తనకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ చెప్తోంది. ఒకసారి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ ఉన్నారు. సుజన్, ఏం జరిగింది అసలు డింపుల్ హైతి ఐపీఎస్ రాహుల్ హెగ్డే మధ్య వివాదం మొదలడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఆరోపణలు అయితే చేసుకుంటాం జరిగింది. అయితే డింపుల్ మీద చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ తన అధికార దుర్వినియోగం చేస్తూ కూడా తమ మీద ఈ రకమైన కేసులు పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా డింపుల్ ఆర్టీవీ తన సంప్రదించినప్పుడు చెప్పిన విషయంలో కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా తమ మీదే తమ దోషులుగా చూపించే ప్రయత్నం అయితే గట్టిగా జరిగింది. సీసీ కెమెరాల్లో మేము కాస్త ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నప్పుడు ఆ విజువల్స్ తీసుకుని మేమేదో దాడి చేసినట్టుగా కూడా ఇవన్నీ జరిగాయి. అయితే తన అధికారాన్ని ఉపయోగించుకుని మా మీద ఈ తప్పుడు ఆరోపణలు అనేవి రాహుల్ చేస్తున్నారు అని చెప్పేసి ఆర్టీవీతో డింపుల్ మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం మీద తన స్పందన వాస్తవర్సన్ ఏంటనేది తమను సంప్రదించి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు పూర్తి ప్రూఫ్లతో నేను అసలు ఎవరికి తప్పింది, ఎక్కడ జరిగింది అనే విషయాన్ని తాను పూర్తి ప్రూఫ్లతో ఒక 2 డేస్ లోనే మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు అందజేస్తానని చెప్పేసి కూడా డింపుల్ ప్రత్యేకంగా చెప్పడం జరిగితే తను రాహుల్ పోలీస్ ఇన్స్పెక్టర్ కావడంతో లా అండ్ ఆర్డర్ తన చేతిలో ఉండటం వల్ల తమను దోషులుగా చిత్రించే ప్రయత్నం జరుగుతుంది. ఈ విషయం మీద తను కొద్దిసేపు క్రితం ట్వీట్ కూడా వేడి జరిగింది, సత్యమేవ జయతే అని చెప్పేసి తన అధికారాన్ని ఉపయోగించి ఈ రకంగా తన మీద ఆరోపణలు చేసి కేసులు పెట్టారని చెప్పేసి కూడా ప్రముఖంగా అక్కడ డింపుల్ చెప్పడం జరిగింది. అయితే వన్ సైడెడ్ గా దీన్ని చూడొద్దు అని చెప్పేసి కూడా తను చెప్తూ ఉంది. వన్ సైడెడ్ గా
మాదే తప్పు, రాహుల్ అందుకే కేసు పెట్టాడు అన్నట్టుగా చెప్తూ తను రాజు తనకి అడ్డుగా కార్ పార్కింగ్ చెప్పేసి చెప్తున్నారు. నిజానికి కార్ పార్కింగ్ పెట్టి లేకుండా రాహుల్ ఇబ్బందులు సృష్టించాడు అనే విషయాన్ని డింపుల్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తానేం చెప్పినా సరే దాన్ని నమ్మశక్యంగా ఉండదు, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా తమమే ఆ రకంగా ఉన్నాయి కాబట్టి పూర్తి ప్రూఫ్ తమ వైపు ఏదైతే న్యాయం ఉందో దాన్ని మీడియా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాము, దానికి సంబంధించిన ప్రూఫ్లు దొరకంగానే ఆ ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పేసి కూడా డింపుల్ అయితే ఆర్టీవీతో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. రైట్, అంటే ఇప్పుడు డింపుల్ హయాతి తాజాగా ట్వీట్ కూడా చేసింది, అధికారాన్ని ఉపయోగించి ఏ తప్పును ఆపలేరంటే డింపుల్ హయాతి చెప్తోంది. అంటే ఒక రకంగా సుజన్ వివాదం ముదురుతుంది అనుకోవచ్చా రాహుల్ హెగ్డేకి మధ్య, డింపుల్ హయాతికి మధ్య? ఖచ్చితంగా, అంటే కొద్దిసేపు వరకు కూడా కేవలం డింపులే చేసింది అంత అనే వన్ సైడెడ్ గా కూడా నడిచింది ఇదంతా కూడా. బట్ ఎప్పుడైతే తన ట్వీట్ పెట్టడం జరిగింది, దిగులుకునే కమో తాను ఆ తప్పు నా ఒక్కదాని కాదు అటువైపు నుంచి కూడా తప్పు ఉంది అని సిచ్యువేషన్ రాహుల్ గురి చేయడం అది లేని విధంగా కూడా తాము ఫ్రస్ట్రేట్ అవడం, దాన్ని కారును తగినట్టుగా ఉన్న విజువల్ ని తీసుకుని మేమేదో దారి చేసినట్టుగా క్రియేట్ చేయబడింది అనే విషయాన్ని డింపుల్ అంటే ఒక ఎదురుదాడిని తను మొత్తం ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఏదో వన్ సైడెడ్ గా అవుతుంది అనుకున్న కూడా తనదే తప్పన్నట్టుగా ప్రొజెక్షన్ చేయకూడదు, మేము కూడా మా వైపు నుంచి కూడా మేము చెప్పేది కూడా వినాలి అనే ఒక ధోరణి అయితే ఇప్పుడు డింపుల్ లో కనిపిస్తుంది. అదే విషయాన్ని తన పూర్తి ప్రూఫ్లతో తీసుకువస్తాను, రాహుల్ మాత్రం తనకున్న తన పరిధిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకుని మా మీద ఈ రకంగా కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు, సో అల్టిమేట్ గా నిజం అనేది బయటికి రావాలి, సత్యమేవ జయతే అని చెప్పేసి కూడా తాను ఈ రకమైన ట్వీట్ చేసినట్టుగా కూడా డింపుల్ చెప్తాం జరిగింది. రైట్, అయితే సుజన్ ఒకసారి అంటే ఇద్దరి మధ్య కూడా పార్కింగ్ మధ్య గొడవలు, చలాన్ల గొడవలు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో చాలాసార్లు డింపుల్ను హెచ్చరించాము, పద్ధతి మార్చుకోవాలంటూ చెప్పామని కూడా ఓవైపు డీసీపీ చెప్తున్నాడు. ఒక రకంగా దీంట్లో ఇప్పుడు తాజాగా డింపుల్ ట్వీట్ చేయడంతో కొంత ట్విస్ట్లు ఉన్నాయనుకోవచ్చా ఈ కోణంలో? అంటే తను అంటే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ జోలికి వస్తే ఎలా ఉంటుంది అనే చూపించాలని చెప్పి రాహుల్ ఈ రకంగా చేస్తున్నారు అనేది వాళ్ళ నుంచి వస్తున్న వర్షన్. తను నా పవర్ ఏంటో చూపిస్తానే తరహాలోనే ఇదంతా జరుగుతుంది, సో ఆ క్రమంలోనే తమ మీద తప్పుడు ఆరోపణలు దానికి సంబంధించి అంటే తమే తప్పు చేసినట్టుగా కూడా విజువల్స్ అనేవి కావాలని చెప్పేసి రిపార్టెడ్ చేసి వాటినే ప్రూఫ్లు గా చూపించి ఈ రోజు కేసు పెట్టడం జరిగిందంటే డింపుల్ ఈ విషయాన్ని తను తొలుత ఒక ఈ కేసు పెట్టడం మీద కాస్త షాకింగ్ గురైనప్పటికీ కూడా తర్వాత దీన్ని ఎలా డీల్ చేయాలనే విషయం మీద తన మీద తమ పక్కే న్యాయం ఉంది, అసలు ఈ ప్రాబ్లం రావడానికి క్రియేట్ చేసిందే రాహుల్ అన్నట్టుగా కూడా తను చెప్పడం జరిగింది. బట్ అల్టిమేట్ గా ఏంటంటే ఆ ట్విస్ట్ నిజానికి డింపుల్ ని తప్పు అన్నట్టుగా కాకుండా రాహుల్ కూడా తప్పు ఉంది అని చెప్పేసి ఇప్పుడు డింపుల్ స్వయానా మీడియాకి చెప్పడం, దానికి సంబంధించి అతి త్వరలోనే నిజాలు తెలుస్తాయని చెప్పడం అనేది కాస్త ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు. బట్ దీన్ని అల్టిమేట్ గా ఎలా అప్లై చేస్తాడు, రాహుల్ కూడా దీన్ని ఎలా ఎదుర్కొంటారు, న్యాయపరంగా ఎలాంటి ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతున్నారు అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. నిజంగా దింపులు చెప్తున్నట్టుగా అధికారాన్ని ఉపయోగించి ఏ తప్పును ఆపలేరు, దర్యాప్తులో కొన్ని నిజాలు బయటపడతాయంటూ డింపుల్ హయాతి చెప్తుంది. మరి నిజంగా వాస్తవానికి ఏం జరుగుతుంది డింపుల్ హయాతి రాహుల్ హెగ్డే కేసులో అనేది ఆసక్తికరంగా మారుతుంది. ఇద్దరి మధ్య ఎందుకు వివాదం ముదురుతుందనే విషయం ఇంకా ఒక ట్విస్టులు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఇద్దరి మధ్య కూడా ఇప్పటికే డింపుల్ హయాతికి సంబంధించి పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. 41A కింద ఇప్పటికైతే డింపుల్ అలాగే ఆయన ఆమె బంధువు డేవిడ్ కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, ప్రభుత్వ అధికారిపై దురుసుగా ప్రవర్తించడం ఇలాంటి సెక్షన్ల కింద కూడా డింపుల్ హయాతిపై కేసు నమోదు చేస్తారు. ఇప్పటికే డింపుల్తో పాటు డేవిడ్ని కూడా జూబ్లీ హిల్స్కు పిఎస్కు పిలిపించి విచారించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ తప్పును ఆపలేరు అంటూ డింపుల్ హయాతి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఒక రకంగా అంటే దర్యాప్తులో చాలా విషయాలు వెల్లడవుతాయని డింపుల్ చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా ఏం ట్విస్టులు బయటపడతాయి ఈ కోణంలో అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, ఒక్కసారి మనతో రిపోర్టర్ సాదిక్ అందుబాటులో ఉన్నారు, ఇదే గొడవకు సంబంధించి సాదిక్తో మాట్లాడదాం. ఏ సాదిక్, డీసీపీ రాహుల్ హెగ్డే నటి డింపుల్ హయాతి మధ్య జరుగుతున్నటువంటి గొడవకు ప్రధాన కారణం ఏంటి, ఎందుకు ఈ గొడవ ముదురుతుంది, మరిన్ని ట్విస్టులు బయటపడుతున్నాయి, ఇప్పుడు డింపుల్ హయాతి కూడా ట్వీట్ చేసింది? ఎస్ సాదిక్,
పార్కింగ్ గొడవలో పార్కింగ్ గొడవలో ఇరుమద్దల మధ్యలో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కేసుల వరకు జరిగినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఈ ప్రస్తుతం మనైతే మనం ఈ కేఎస్ఆర్ ఎన్క్లోజ్ ఈ అపార్ట్మెంట్లోనే ఇద్దరు నివాసం ఉంటున్నారు, ఒకే చోట నివాసం ఉంటున్నారు, ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్న నేపథ్యంలో పార్కింగ్ సంబంధించిన గొడవ ఉంది, గొడవ జరిగింది. అయితే ఐపీఎస్ అధికారి హెగ్డే, రాహుల్ హెగ్డే సంబంధించినటువంటి కారు, అంటే ప్రభుత్వ వాహనం, అది ప్రభుత్వ వాహనం పార్క్ చేసే ఆ పక్కకే ఉన్నటువంటి దానిపైన కూడా పక్కకే డింపుల్ పక్కకే ఉన్నటువంటి సందర్భం, అంటే పార్కింగ్ వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఈ వెహికల్ సంబంధించింది పార్కింగ్ విషయంలో చాలా గొడవ జరుగుతున్న నేపథ్యంలో తన ప్రభుత్వం సంబంధించినటువంటి వాహనం పైన డింపుల్ కొంచెం డింపుల్ సంబంధించినటువంటి తమ ఆమె స్నేహితుడైనటువంటి డేవిడ్ ఇద్దరు కూడా ఈ వెహికల్ సంబంధించిన పార్కింగ్ వివాదంలో వివాదం చెల్లిగిన నేపథ్యంలో వివాదం అంటే మనకు పార్కింగ్ సంబంధించినటువంటి చూసినట్లయితే ఈ పార్కింగ్ సంబంధించిన అంశంపైనే అవునండి, ఆ పార్కింగ్ ఎక్కడ జరిగిందో చూపించాలి కదా, దానికి సంబంధించినటువంటి పార్కింగ్ చూసే ప్రయత్నం చేద్దాము. ఇది ఇది అంటే డింపుల్ సంబంధించినటువంటి డింపుల్ సంబంధించినటువంటి అది ఏ అపార్ట్మెంట్ అండి, కోన్స అపార్ట్మెంట్ చెప్పండి. అంటే డింపుల్ సంబంధించినటువంటి వాహనము, అదేవిధంగా ఐపీఎస్ అధికారి సంబంధించినటువంటి వాహనం పక్కపక్కకే ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లో ఉంది. అయితే ఈ పార్కింగ్ గొడవ చిలికిచిలికి గాలివానగా తయారైంది. అయితే డింపుల్ చాలా సందర్భాల్లో కూడా తన వాహనం పక్కకే పార్క్ చేయడం పట్ల కూడా అసహనం వ్యక్తం చేసింది. తన వాహనానికి అట్టు అదుపు అంటే అడ్డుగా ఉండొద్దని కూడా ఐపీఎస్ అధికారితో, వాళ్ళ చేతన్ కుమార్ అనే డ్రైవర్ ఉన్నాడు, ఆ డ్రైవర్తో వివాదం జరిగింది. వెహికల్ పక్కకు జరపాలని చెప్పినప్పటికీ తను జరపకుండా అదే పద్ధతి ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలోనే డింపుల్ యొక్క డింపుల్ అతని ఆమె స్నేహితుడైనటువంటి డేవిడ్ ఇద్దరు కలిసి కూడా ఈ దానిపైన ఈరోజు పార్కింగ్ విషయంలో గొడవ జరిగి ఆ ప్రభుత్వ వాహనం పైన కూడా వాళ్ళు కొంచెం దాన్ని గుద్దడం జరిగింది. దాన్ని డ్యాష్ చేయడంతో అది కొంచెం ఇబ్బంది పడింది, అంటే ఇబ్బందిగా అయిపోయింది, కొంచెం డ్యామేజ్ అయిపోయిన నేపథ్యంలో ఈ నేపథ్యంలో కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం సంబంధించిన ఈ మనకు పార్కింగ్ సంబంధించిన అంశం చూసినట్టయితే మనకు మనకు ఇక్కడ డింపుల్ వాహనం ఇప్పుడు అయితే పార్కింగ్ అయితే ఉన్నది. AP07BF0777 సంబంధించినటువంటి డింపుల్ వాహనం, ఈ డింపుల్ వాహనం పక్కకే డీసీపీ రాహుల్ హెగ్డే సంబంధించినటువంటి వాహనము ఉంటుంది. అయితే వాహనం సంబంధించిన ఈ పార్కింగ్ గొడవని అంటే మనం చూస్తున్నాం, ఈ పార్కింగ్ రెండు వాహనాలు ఉండడం పట్ల వాళ్ళు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం ద్వారా మాట పెరిగి డీసీపీ డ్రైవర్గా ఉన్నట్టు జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చూస్తున్నాం ఇదే వాహనం డీపీ సంబంధించినటువంటి డింపుల్ సంబంధించినటువంటి వాహనం, ఈ వాహనం పక్కకే డీసీపీ వాహనం ఇక్కడ పార్కింగ్ అవుతుంది. ఈ పార్కింగ్ ఇక్కడనే వివాదం జరిగింది. ఈ పక్కకే ఉండడం వల్ల రోజు వారి వెళ్ళడం వల్ల కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దీనిపైన బండ్కి అంటే వేకి తీయాలని కూడా వాటం వాగ్వాదం జరిగింది రాము. ఈ నేపథ్యంలో డింపుల్ సంబంధించినటువంటి అందరు కలిసి కూడా ఆ ప్రభుత్వ వాహనం పైన కాస్త అంటే దాన్ని నెట్టివేయడం కానీ దాన్ని తోసివేయడం దానిపైన కూడా వాళ్ళు కాలుతో తన్నడం లాంటి కార్యక్రమాలు కూడా చేశారు. సో దీనిపైన అది కొంచెం డ్యామేజ్ కూడా ఉంది, ప్రభుత్వ వాహనం డ్యామేజ్ పోలీసుల ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ వాహనాలు అంటే చాలా కంజెస్టెడ్ గా ఉన్నటువంటి వాహనం అంటే పార్కింగ్ ప్లేస్ లో ఉంది. బహుశా ఇక్కడే ఈ వచ్చే పోయే క్రమంలోనే చూస్తున్నాం మనకు డింపుల్ సంబంధించిన వాహనం AP03PL0927 ఇది డింపుల్ వాహనం. ఈ డింపుల్ వాహనం డీసీపీ వాహనము ఈ ప్రాంతంలో పార్కు చేస్తారు. అయితే ప్రభుత్వ వాహనము ఆయన పోలీస్ ఆఫీసర్ ప్రభుత్వ వాహనం వచ్చే పోయే దారిలో ఇది ఉన్న నేపథ్యంలో రైట్ ఎస్
ఎస్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద డింపుల్ హైతి తన కారుకు తన ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నారు డింపుల్ హైతి, రాహుల్ హెగ్డే. అయితే ప్రభుత్వ అధికారినైన తన కారుకు డింపుల్ హైతి ఆమె కారు అడ్డు పెడుతోంది, తాను అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్ళడానికి కారు తీసే క్రమంలో ఇబ్బంది జరుగుతుందంటూ రాహుల్ హెగ్డే చెప్తున్నారు. ఇదే విషయం చాలాసార్లు డింపుల్ హైతికి చెప్పినప్పటికీ కూడా తను నిర్లక్ష్యంగా వ్యవహరించింది, తన ధోరణి బాగలేదంటూ కూడా రాహుల్ హెగ్డే చెప్తున్నారు. అయినప్పటికీ తన తీరులో ఎలాంటి మార్పు లేకపోవడంతో డింపుల్ హయాతిపై ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. పైగా తన కారును ధ్వంసం చేసింది, తన కారును పదే పదే కాలుతో తన్నిందంటూ కూడా రాహుల్ హెగ్డే ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హయాతి ఆమె స్నేహితుడైనటువంటి డేవిడ్ పై కూడా ఇద్దరిపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారిపై దురుసుగా ప్రవర్తించడం, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద డింపుల్ హయాతి రాహుల్ హెగ్డే మధ్య వివాదం అయితే ముదురుతుంది. మరోవైపు డింపుల్ హయాతి ట్వీట్ కూడా చేసింది, తనను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి చేశారంటూ రాహుల్పై ఆర్టీవీతో కూడా డింపుల్ హయాతి మాట్లాడింది. తన ట్వీట్లో కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ తప్పును ఆపలేరంటూ కూడా ఆమె ట్వీట్ చేయడం కోసం వరకు ఇక్కడ. సో ఈ రకంగా ఈ కోణంలో కొన్ని ట్విస్టులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ కేసులో ఇంకా ఎలాంటి ట్విస్టులు ఉంటాయి, ఇంకా ఎటువైపు ఈ మలుపులు తిరుగుతుందని చూడాలి. డింపుల్ హయాతి రాహుల్ హెగ్డే ఒకే అపార్ట్మెంట్లో ఉండడంతో పరస్పరం పార్కింగ్ దగ్గర గొడవ జరిగింది. ఒకసారి డీసీపీ రాహుల్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఎన్నిసారి రిక్వెస్ట్ చేస్తే కూడా అది తీయలేదు. మళ్ళీ మన స్టాఫ్తో కానీ వాచ్మెన్తో వీళ్ళందరితో నేబర్స్తో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయడం, అనెసరి కావాలంటే ఇష్యూ చేయడం. నైట్ టైము మన డ్రైవర్ బండి పార్క్ చేసి ఉంటే కావాలని వచ్చి డాష్ ఇచ్చారు, ఇస్తే రైట్ సైడ్ కొంచెం డ్యామేజ్ అయింది. తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో కూడా చూస్తే మనకు తెలిసింది, మళ్ళీ బండి కాల్తో తన్నడం ఇవన్నీ సీసీటీవీలో వచ్చిందండి. అందుకోసం మన డ్రైవర్ ఎవరు ఉన్నారు లీగల్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అవును, నేను ఉన్నప్పుడు కూడా రంజాన్ టైంలో ఒకసారి కార్ అడ్డం పెట్టారు. ఇమీడియట్గా అక్కడ సౌత్ జోన్కి వెళ్ళాల్సింది ఉంది, అక్కడ కార్ అడ్డం పెట్టడం జరిగింది. డ్రైవర్ ఉన్నాడు ఏంటి అంటే నాకు దాని గురించి తెలియదు, డ్రైవర్ బండి నడుపుతున్నా వాళ్ళ బండి మీద నడిపిస్తున్నారు అని. ఎందుకంటే నేను ఇక్కడ వరకు ఇక్కడ దిగి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, తర్వాత మన స్టాఫ్ పార్కింగ్ చేసుకుంటారు. అంటే ఇద్దరు పేరు మీద ఇచ్చిన్నారు అనుకుంటాను, పోలీస్ స్టేషన్లో ఇచ్చారు అది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉంటాము, రెసిడెంట్ ఆఫ్ ఎస్కేఆర్ ఎన్క్లేవ్ కింద మనము బండి పెడతాము రెగ్యులర్గా. అవి డ్యూటీకి ఎమర్జెన్సీ డ్యూటీ ఉంటుంది మనది, నైట్ టైంలో వెళ్ళాల్సింది ఉంటుంది. కొన్నిసారి ఇమీడియట్గా కాల్ వస్తే వితిన్ 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ అది స్పాట్ తీసుకోవాల్సింది ఉంటుంది. అంటే మన డ్రైవర్స్ మన స్టాఫ్ కూడా పెట్టినప్పుడు వాళ్ళు పెడతారు బండి, పెట్టినప్పుడు అనెసరిగా ఇబ్బంది చేయడము, అడ్డం పెట్టడము. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డ్యూటీకి ఒకరోజు వెళ్ళాలంటే కావాలని అడ్డం పెట్టి వెళ్ళారు. మళ్ళీ తర్వాత ఎన్నిసారి రిక్వెస్ట్ చేస్తే కూడా